గద్వాల్ ఎమ్మెల్యే ఇంటింట భిక్షాటన. జోగులాంబ గద్వాల్ జిల్లా మాల్దకల్ మండల కేంద్రంలో తెరాసా పార్టీ ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను నిరసిస్తూ మాల్దకల్ మండలం హెడ్ క్వార్టర్ నందు భిక్షాటన కార్యక్రమం నిర్వహించి గడప గడపకు తిరిగి బియ్యం సేకరించారు. అంతకుముందు స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి భిక్షాటన ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు, అన్ని స్థాయిల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్ మరియు డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ సభ్యులు, తెరాసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మల్లకల్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శించుకొని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పిడికెడు బియ్యం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. ఈరోజు భిక్షాటన చేస్తున్నాడంటే అందరూ కూడా ఎదురు వచ్చి బొట్టు పెట్టి ఈరోజు దీపారతులు ఇచ్చి కూడా ఈరోజు రైతులకు మేము కూడా అండగా నిలబడతాం, మేము ఆడపిల్లలు కూడా అండగా నిలబడతాం అనే విధంగా ఈరోజు రైతులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త చట్టాలని తలలు వంచి ఖచ్చితంగా ఆ చట్టాలని మరొకసారి పునర్సమీక్షించి కొత్త పాత చట్టాలలో ఏదైనా లూప్ హోల్స్ ఉంటే దానిని కొంత మంచిగా చేసి దాన్ని చేయాలి తప్ప కొత్త చట్టాల ద్వారా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తే రైతులు రైతు కూలీలుగా మిగిలిపోతారు. మన అటువంటి పరిస్థితి రాకూడదు. ఏ రైతైనా ఆత్మగౌరవంతో బతకాలి, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈరోజు భిక్షాటన కార్యక్రమం అంటే ఈరోజు ఒక పిడికెడు బియ్యం ఇస్తే మేము కూడా అండగా నిలబడ్డాం అనే విధంగా రైతులు ఉండాలనే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యావత్ దేశం కూడా మన రైతులకు అండగా నిలబడే విధంగా ప్రతి ఆడపిల్ల, చిన్నపిల్లాడు, పెద్ద పిల్ల అందరూ కూడా ఈరోజు ముందుకు రాసి రోడ్ల మీద ఎక్కే పరిస్థితి రాబోతుంది. ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం విధించిన విధానాలని మరొకసారి పునర్సమీక్షించుకోవాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు ప్రజలకు సాయం చేసే విధంగా ఉండాలి తప్ప మళ్ళీ ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబించకూడదు. ప్రజల వ్యతిరేక విధానాల వల్ల రైతాంగం నష్టపోతుంది. రైతులకు నష్టం చేయని విధంగా ఉండాలని తప్ప మళ్ళీ రైతులకు నష్టం చేసే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. మళ్ళీ వాళ్ళు ఒంటెద్దు పోకడలు పోతున్నారు, మాది నడుస్తుందో లేదో అని ఈరోజు రైతులకు నష్టం చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని మీకు అందరూ కూడా